అమెరికా ప్రస్తుతం భారతదేశంతో కలిసి ప్రయాణించడానికి సిద్ధపడుతుంది. చైనా థ్రెట్ నేపథ్యంలో మన మీద అపారమైన ప్రేమేం కాదు, ఒకప్పుడు మనకు శత్రువైన పాకిస్తాన్తో చైనాతో సంబంధాలు పెట్టుకుని వాళ్ళ డెవలప్మెంట్లో కారణమైనటువంటి అమెరికా ఇప్పుడు చైనా ఏకమేకై కూర్చుంటే చైనా చంకలో ఉన్నటువంటి పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకుని భారత్తో కలిసి సాగాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో ఫిలిప్పైన్స్లో ఫిలిప్పైన్స్ దగ్గర అమెరికా ఓ పక్కన కలిసి డ్రిల్స్ చేస్తుంది. అమెరికన్ ఫైర్ సూపర్ గ్రేడ్ బ్యాచ్ అంతా కూడా అక్కడికి వచ్చారు. యుఎస్ నావల్ డిస్ట్రాయర్ కూడా అక్కడికి వచ్చింది. మరోవైపున దాదాపుగా 70 జెట్ కూడా అక్కడికి వచ్చింది. గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ కూడా అక్కడికి తీసుకొచ్చారు. స్కాట్లే ఐలాండ్లో ఈ విన్యాసాలు చేస్తూ వచ్చారు. చైనా వాస్తవంగా ఫిలిప్పైన్స్ నాదేనని వాదిస్తూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి స్కాట్లీ ఐలాండ్లో ల్యాండ్ చేయడం, లంగర్ వేయడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. మిస్టిఫ్ రీప్ ప్రాంతం దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి. మరోవైపున ఈ ఫిలిప్పైన్స్ నాదే అని చైనా అంటున్నటువంటి నేపథ్యంలో మిస్సైల్ బేస్ కూడా అక్కడ ఇంతకుముందే అమెరికా ఏర్పాటు చేసింది. 22 కిలోమీటర్ల దూరంలోనికి ఇప్పుడు అమెరికా వచ్చి చేరింది. చైనా ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అని మాట్లాడుతూ ఉంటుంది, కానీ అది వ్యతిరేకించిన సందర్భంలో ఏం చేశారన్నటువంటిది మాత్రం బయటపెట్టదు. సముద్రంలో దాచేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇలాంటి దశలో దాదాపుగా ఫిలిప్పైన్స్లో వ్యతిరేక ఉద్యమాలు, అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమాలని ఇంకోవైపున చైనా ప్రోత్సహిస్తోంది. అంటే ఫిలిప్పైన్స్ ప్రభుత్వం అమెరికాకి అండగా ఉంటున్నటువంటి నేపథ్యంలో దాంట్లో అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీల అండతో కార్యక్రమం సీరియస్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి, దాదాపుగా చైనాకి అనుకూలంగా జనాల ఊరేగింపులు జరుగుతున్నటువంటి సందర్భం, యుఎస్ఏ డామినేట్ చేసినటువంటి నేపథ్యంలో కొత్త బేసులు వెస్ట్ ఏషియాలో 9 దాకా పెట్టుకొచ్చింది అమెరికా. మరోవైపు నార్థన్ ఐలాండ్లో కూడా 3 బేసులు పెట్టింది. తైవాన్కి చేరువలో ఉంది. స్టాట్లీ ఐలాండ్లో ఇంకొకటి పెట్టబోతోంది. ఓవరాల్గా ఏంటంటే ఎకనమిక్ ఎక్స్క్లూజివ్ జోన్స్ని లో ఈ కార్యకలాపాలు నిర్వహించడానికి ఇక్కడ చైనా సిద్ధపడుతూ ఉండడం అన్నటువంటి కీలకమైనటువంటి అంశం. ఏది కరెక్టో ఏది తప్పో ఆలోచించడం అనేటువంటి దానికంటే కూడా జపాన్, ఫిలిప్పైన్స్, వియత్నాంకి సంబంధించినటువంటి బాధితులు కూడా ఉన్న నేపథ్యంలో, అలాగే భారతదేశం కూడా అమెరికాకి సంబంధించి ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి అమ్మాయిని కూడా పిలిచి వాళ్ళకి పరిచయం చేసినటువంటి రోజుల్లో రాబోయేటువంటి కాలంలో పరిణామాలు అయితే శరవేగంగా మారిపోతూ ఉంటాయి. ఇక్కడ అమెరికా రంగంలోకి దిగిన తర్వాత వాళ్ళు ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది.